सभा अध्यक्षता वह मन मुनिसिपल चेयरपर्सन भोगश्रावणि गारु अलागे मुख्य अतिथि वच्चेसिनटुवंटि मन गौरव जगित्याल शासन सभ्युलु डाक्टर संजय कुमार गारु मरियु वैस चैर्मन్ గారు చేస్తూ గత 15 రోజులు రోజులుగా రోజు మనము ఇప్పటివరకు 46 వార్డులు కంప్లీట్ చేసుకొని ఈ రెండు వార్డులు ఈ రోజుతో ముగుస్తున్నవి కావున ఈ రెండు వార్డులలో మన జైచాల్ మున్సిపాలిటీ తరపున మనం వివిధ అభివృద్ధి పథకాలకు నిధులు మంజూరు చేసుకున్నాము అట్టి పనులను క్లుప్తంగా చెప్తాను 47 వార్డులందు मन सीसी रोड वेयबड़ता सर आ सीसी रोड पनी प्रारंभ जरिगिनदि अंदर कोई प्रॉब्लम उड़ा आगेपोन अभी कंप्लीट सीसी रोड कंप्लीट सर दाने तुंदर अटे को रोड वैडनिंग लगे प्रॉब्लम टीपीएस गोपी अदूल निर्णय जरिए कोई आब्जेक्शन उन्ई सर अभी क्लियर अच्छे रे पनल मेजर पनलता है सर डॉक्टर संजय कुमार सार गारी अलागे मा मुनिसिपल चेयरमैन मैडम गारी मुनिसिपल अंत सिबंदी की ना वार्ड प्रजक 48 वार्ड प्रजक अंदर की मनस्फूर्ति धन्यवाद सर 47 48 रोड डीगार प्रॉब्लम सर अभी प्रॉब्लम क्लियर कॉन्ट्रैक्टर मूर्ण ना साल फोन आने रे सर आने को चेजर सर अभी इप्ड 20 लक्षल 10 लक्षल रूपये कृष्णमूर्ति हाउस टू खासीम हाउस वरकू वहाँ बाबा चिकेन सेंटर वरक सर अलागे रामक्क इंटी संधि 10 लक्षल सर अलागे मन काशीम इंटी नमस्कार वार्ड चाला चाला एंड कृतम 40 एंड कृतमें चांद पाषा चपेन 40 एंड कृतम जी 40 एंड जी मूडे जी चांद पाषा गारे చాలా అభివృద్ధి జరిగింది మరి ఇక్కడ నీటి ఎద్దడి ఉన్నప్పుడు సన్యానగర్ ఇక్కడ సంప్ గాని వాటర్ ట్యాంక్ గాని చెరువు తీసుకొని మరి ప్రజల యొక్క నీటి ఎద్దడి కోసం కూడా చాలా కృషి చేయడం జరిగింది సన్యాన గారు మరి డ్రైన్స్ గాని సీసీ గాని దాదాపు రెండు వాట్ల కలిపి ఒక 2.5 3 కోట్ల రూపాయల వర్క్ కూడా చేయడం జరిగింది దీనికి సన్యాన గారి కృషి ఎంతైనా ఉందని తెలియజేస్తూ సన్యాన గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు गौरव मुख्यमंत्री वर्यु गौरव मुनिसिपल शाखा मात्यलो केटीआर अन्ना गारु प्रतिष्ठात्मक अच्छी कार्यक्रम पट्टण प्रगति कार्यक्रम में नालुगो विडतगा मन जरुपुकुंटा उन्नामु मूडव तारीख नुंची 18व तारीख मैं चिवरी रोजु मन कार्यक्रम में टीआर नगर में स्पेशल ड्राइव निर्वहिंचडं जरिगिंदी इक्कडिकि विच्चेसिनटुवंटि मुख्य अतिथुलु गौरवनीयुलु मन नियोजकवर्ग शासन सभ्युलु डॉक्टर संजय अन्नगारिकी मातो पाटु पाल्गोंटुन्नटुवंटि मुनिसिपल कौन्सिल वैस चैर्मन गारु श्रीनिवास हृदयपूर्वक नमस्कारालु तेलियजेस्तू मरि इंदाक नेनु चिवरि रोजु अन्नानु कानी निजंगा अयिते चिवरि रोजु कादु इप्पुडे मनं एप्पुडु कूडा कंटिन्यूस प्रासेस इदि पट्टण प्रगति अनेदि ओक स्पेशल ड्रैव् ला मेमु वच्चि तिरुगुतामंटे मेमु इप्पुडे वस्तामनि कादु मेमु एप्पुडु रेग्युलर् गा वस्तूने उन्नामु गौरव शासन सभ्यु वस्तुन्नारु मेमु वस्तुन्नामु इदि कंटिन्यूस प्रासेस कंटिन्यूस गा मनं एप्पुडु चेयाल्सिंदे मरि अदे विधंगा गतंलो ओक सेपरेट ऊरिगा उन्नटुवंटि टीआर नगर मुनिसिपल कार्यालयंलो अंटे मुनिसिपल लो विलीनमैन तर्वात ना दादापुगा 3 संवत्सरालु अयिपोयिंदि 3 संवत्सराल कालंलो कूडा కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత చాలా వరకు రోడ్స్ గాని డ్రైన్స్ గాని పెట్టుకొని ఉన్నాము ఇందాకే చాంద్ పాషా బాయ్ కూడా చెప్పారు డెఫినెట్ గా ఇంకా చేయాల్సింది ఉంది ఎందుకంటే ఇందాక మనం తిరిగాం కదా చాలా సమస్యలు ఉన్న ఏరియా ఇందాకే మా మహిళా సోదరి మనల్ని అంటారు మినీ ఇండియా అంటారు మేడం మా టిఆర్ నగర్ని అని అంటే అన్ని వర్గాల ప్రజలు ఉంటారు వేరే వేరే దగ్గర నుంచి వచ్చిన ప్రజలు వేరే రాష్ట్రాల నుంచి పక్కన ఊర్ల నుంచి అందరూ కలిసి ఉంటారు సర్వమత సమ్మేళనం అందుకే మినీ ఇండియా అంటారని చెప్తున్నారు మా సోదరి మనలంతా కూడా నిజంగా ఈ సమస్యల వలయంగా ఉంది మేము అడుగు పెట్టిన తర్వాత సంజయన గారు కూడా ఆ మిగతా 46 వార్డులు ఎంత ఫోకస్ చేస్తున్నారు పట్టణంలో ఉన్న ఈ రెండు వార్డులు 47 వార్డు 48వ వార్డు స్పెషల్ గా ఫోకస్ చేయడం జరిగింది మరి వచ్చి రాగానే చాలా వాటర్ ప్రాబ్లం ఉండే 3 వాటర్ ట్యాంకులను ఓపెన్ చేపిచ్చి బూస్టర్ పంపు పెట్టిచి మరి ఇప్పుడు దాదాపుగా అందరికీ కూడా నల్ల కనెక్షన్స్ ఉన్నాయి నల్ల వాటర్ వస్తానే ఉన్నాయి కొంచెం చిన్న ప్రాబ్లం ఉంటే మన చాంద్ భయ్య చెప్పగానే ఆ రోజు
బావి కి మోటార్ కూడా ఫిక్స్ చేయించడం అది కూడా రిపేర్ చేసి చేపించడం జరిగింది డెఫినెట్ గా అన్ని విధాలుగా కూడా ముందుండేలాగా చూస్తున్నాం బట్ ఇంకా చేసేది ఉంది కొన్ని మేజర్ డ్రైన్స్ రోడ్స్ కూడా అవాల్సినే ఉన్నాయి డెఫినెట్ గా ఇప్పుడు అది కూడా నేను ఫాలో అప్ చేపిస్తాను డి గారిని కూడా తొందరగా మొదలుపెట్టిన రోడ్ కూడా పూర్తి చేయించవాల్సిందిగా కూడా కోరుతున్నాను మొత్తంగా కలిపి టిఆర్ నగర్ 47 48 కలిపి 2 కోట్ల 30 లక్షల రూపాయలను వెచ్చించడం జరిగింది అంటే అందులో నర్సరీలు వచ్చేనే ప్లాంటేషన్ వచ్చింది రోడ్స్ వచ్చేనే డ్రైన్స్ వచ్చేనే కమ్యూనిటీ టాయిలెట్స్ అంటే చాలా మందికి కూడా టాయిలెట్ లేని పరిస్థితి ఉంది అందరికీ కలిపి ఒక రెండు కమ్యూనిటీ టాయిలెట్స్ ని కూడా మనం పెట్టి ఉన్నాము డెఫినెట్ గా డిఆర్ ఇది ఫాలో అప్ చేయించండి కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా తొందరలోనే కన్స్ట్రక్షన్ చేసి మన ప్రజలకు అందించాలి అదే విధంగా మేజర్ డ్రైన్స్ ని కూడా ప్లాన్ చేస్తా ఉన్నాము ఎందుకంటే డ్రైన్లు లేక ఎక్కడికప్పుడు ఇంత ముందు చూస్తా ఉంటే కచ్చనాలలు కొట్టుకొని ఓపెన్ ప్లాట్స్ కి వదిలేసిన పరిస్థితి ఉంది ఒక మేజర్ డ్రైన్ 48 47 కి కలిపి కూడా 31 లక్షల రూపాయల వర్తితో కూడా పెట్టుకొని ఉన్నాము అదొక్కటైతే కొన్ని చిన్న చిన్న పిల్ల కాలవలు కూడా దానికి డైవర్ట్ చేయొచ్చు ఈజీగా ఉంటుంది ఎందుకంటే వర్షం పడ్డప్పుడు వర్ణనాతీతం ప్రజల పరిస్థితి మేము కూడా చూసి ఉన్నాం మొన్న డీసిల్టేషన్ ప్రక్రియలో భాగంగా చాలా వరకు కూడా కచ్చనాలలు డీసిల్టేషన్ చేపించి టెంపరరీగా పైప్స్ కూడా వేయించడం జరిగింది అంటే డ్రైన్ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఇలా ప్రతి ఒక్కటి కూడా శ్రద్ధ తీసుకుంటున్నాం డెఫినెట్గా 100% శ్రద్ధ ఎక్కువనే పెట్టడానికి మేము ప్రయత్నిస్తున్నాం పెడుతున్నాం కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా మాకు అందుబాటులో ఉన్నారు కూడా అవగాహన కల్పించండి అందరికీ కూడా ఎందుకంటే మీటింగ్లలో ఆల్రెడీ చెప్పి ఉన్నారు నాకు తెలిసి అందరికీ దాదాపుగా వచ్చున్నాయి తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేసి ఇవ్వండి చెత్త బండ్లు కూడా రెగ్యులర్గా వస్తున్నాయి మనకు ఏమన్నా రిపేర్లు అయితే తప్ప రిపేర్లు అయినా కూడా ఆల్టర్నేట్గా అరేంజ్ చేస్తూ ఉన్నాము అదొక్కటి మీరు చేసినటువంటి అయితే మనం డెఫినెట్గా అందరం కలిసి ఊరిని బాగు చేసుకుందాము మన వాడకట్టులను బాగు చేసుకుందాము మంచి కౌన్సిలర్ గారు కూడా ఉన్నారు మనందరం కలిసికట్టుగా చేసుకుందాం మీరు కూడా ఆశ్రమాలు అంగన్వాడీలు ఉన్నారు ఇంటింటికి వెళ్ళండి కొంత అవగాహన కల్పించండి ఎందుకంటే కచ్చనాళ్ళలో అవన్నీ ఉన్న పరిస్థితి మరి అది కూడా చెత్త బయట వేసి అక్కడిక్కడ పడేస్తే అవి కూడా బ్లాక్ అయితే వర్షాకాలం వస్తే మరి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అందరము కలిసికట్టుగా నడుం బిగించి మనం మన వాడకట్టుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి అందరం కలిసి కూడా ముందుకెళ్తూ మన ఇప్పుడున్న పరిస్థితులను ఇప్పటికే కొంత మారింది బట్ ఇంకా మారాల్సింది ఉంది అదంతా మనందరం కలిసి చేసుకుందామని తెలియజేసుకుంటూ మరి ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి భాగస్వామ్యంతో మన వాడకట్టు మంచిగా అవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా మన దగ్గరికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను అందరికీ కూడా పేరు పేరున నాయకు నమస్కారాలు తెలియజేస్తున్నాను టిఆర్ నగర్లో సారు ఒక ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఒక ఆస్పెక్ట్ కాకుండా అన్ని ఆస్పెక్ట్లో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అటు మీకు కావలసినటువంటి మినిమం ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం కావచ్చు డ్రైన్స్ కావచ్చు అలాగే జియో 58 కింద మనం మీరు పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ ప్రభుత్వము దాదాపు నెల 15 రోజుల సమయం ఇచ్చినప్పటికీ జియో ఇష్యూ చేసిన తర్వాత డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ మీరు ఇన్ టైంలో అప్లికేషన్ పెట్టలేదు కానీ ఏదైనా ఒక ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఒక ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎక్కువ మందిని ప్రజలను భాగస్వామ్యం చేసి మాక్సిమం ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి తపనతోటి మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్కువ మన ఎంక్రోచ్మెంట్స్ గురైనాయి కాబట్టి మీరు మన ఎస్ఆర్ఎస్పీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వీటిని ఐడెంటిఫై చేయండి సర్వే నిర్వహించి ఆ డ్రైన్ వాటర్ అని కూడా క్లియర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఎండింగ్లో దాంట్లో వైట్అవుట్ చేయడం అన్నాడు దాని తరఫున తప్పకుండా సార్ వెంటనే మా సర్వేని ఎంగేజ్ చేసి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గ్రామాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టింది పట్టణాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది అయితే ఇక్కడ ఇండ్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా జగిత్యాలలో చిన్న చిన్న పని చేసుకుంటూ ఇల్లు లేని వాళ్ళ కోసం ఇక్కడ ఇది ఇచ్చారు ఎట్లయితే రేపటి నాడు నూకపల్లి కాడ మళ్ళీ 4520 ఇండ్లు కడుతున్నామో ఇక్కడ దాదాపు నేను అనుకుంటే అప్పుడు 1000 ఇండ్ల 2000 ఇండ్ల ఎన్ని పట్టాలే ఎన్ని ఇండ్ల పట్టాలు ఇచ్చారు 1500 పాతిండు అంతే ఇకంతే ముచ్చట 1500 పట్టాలు ఇచ్చారు అయితే పల్లెటూరులకు ఇక్కడికి ఒక తేడా ఉంటుంది పల్లెటూరుకి ఇక్కడ ధరూరు ఉన్నదంటే అలా తాతలు ముత్తాతల కడికెళ్ళి గానే ఉంటారు ఈ కులం వాళ్ళకి వాళ్ళు తెలుస్తుంది ఆ కులం వాళ్ళకి వీళ్ళు తెలుస్తుంది ఈ మతం కామతం తెలుస్తుంది అన్ని తెలుస్తాయి మళ్ళీ ఇక్కడ రాజారం ఉన్నదంటే గంతే పోతారం గంతే కానీ ఇక్కడ గట్ల కాదు ఓలు సర్దార్జీలు పంజాబ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉండ్రి మా ముస్లిం సోదరులు మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉండ్రి లేదా ఇంకొకళ్ళు ఇంకొకడికి వెళ్ళి వచ్చి కొందరు జైతాల వాళ్ళు ఉండ్రి రకరకాలుగా ఇక్కడ ఉండ్రి కాబట్టి
అనుకున్నంతా అనుకున్నంత సమానం ఏర్పడేకి వచ్చాక మళ్ళా కుల సంఘాన పెట్టుకొని మళ్ళా మన మాది సంఘం మన ఒడ్రే సంఘం మన మాల సంఘం మన బుగ్గల సంఘం మన ఇవన్నీ ఉన్నాయి కదా ఎరకల సంఘం ఈ రకంగా సంఘాలు ఉన్నాయి మళ్ళీ అడిగినా మతాలు నేను హిందువును నేను క్రైస్తవుని నేను ముస్లింను నేను సిక్కును ఈ నాలుగే ఉన్నట్టున్నాయి ఇంకేమైనా ఉన్నాయో నాకు తెలియదు నాలుగు మతాలు ఉన్నాయి మరిగా నాలుగు మతాలు 40 కులాలు 40 ఊర్లకెళ్ళి వచ్చిన వాళ్ళు ఓ 10 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు అయితే పక్క 4 రాష్ట్రాలకెళ్ళి వచ్చిన వాళ్ళు ఇవ్వ కసంటి కథ ఇక్కడ ఉన్నది మరి కసంటి కథ ఉన్నప్పుడు పల్లెటూళ్ళు నడిచినట్టు ఒక తాటి మీద నడవది మరి అటువంటి సందర్భంలో తల్లాడిరు అప్పుడు చాంతం ఎంపీటీసీ కావచ్చు సీన్స్ అని కావచ్చు అని తల్లాడిరు కానీ అనుకున్న తలకాయ నడవదు కాబట్టి దీన్ని ఏం చేసామంటే పట్టణంలో కూడా ఇట్లే ఉంటుంది అంతా పట్టణంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అనేది పొద్దుగల్ అయితే ఆటో ఎత్తే గాడికి అవ్వాలి గోమస్త పని చేస్తే గాడికి అవ్వాలి కూరగాయల మీద ఉంటే గాడికి అవ్వాలి జీతాలకు కానీనా ఇక దరూరు ఒకటే ఊరోళ్ళు మాది మాకు ఉండాలంటే అది విడిచిపెట్టి ఇది కలిపినాం గటువంటి సార్ నీ దగ్గర రోడ్డు మీకు తీసుకొచ్చిన ట్యాంకర్ తీసుకొచ్చిన నేను హైదరాబాద్ పోయి కూర్చోను ఇక్కడ కూర్చున్నోళ్ళు ఏమనుకుంటారో ఆ భగవంతునికే తెలియాలి కానీ గత పెద్ద సార్ తీసుకొచ్చి మరి నీళ్ళు ఎక్కుతలు ఏం చేయాలంటే రాజారానికి వెళ్ళి వచ్చే పైప్ లైన్ మెయిన్ పైప్ లైన్కు అంతే కదండి దగ్గరండి మెయిన్ పైప్ లైన్కు మోటార్ పెట్టి ఇప్పుడు ఆ ట్యాంకులు ఎక్కిస్తున్నాం ఎక్కిస్తున్నామా లేదా వాళ్ళు ఇద్దరు బాగా చదువుకున్న సార్ నిలబడగానే చిన్నోళ్ళు అనుకున్నారు నా అంతా చదువుకున్న వాళ్ళు 100,000 రూపాయలు ఉద్యోగం ఇవన్నీ చేసినాం నీళ్ళ కోసం ఇంకా చాలతలేదంటే పాత బావి ఎట్లా పడేయండి ఏడ కోడికి వస్తున్నా కోడిపూరంతా అల్లే పడుతుండే బొందల పడ్డాడు మేము గెలవగానే ఆ బావి గాజులన్నీ మిగతానికే తీసుకొచ్చి దాన్ని అంతా సాఫ్ చేసి ఆ బావి సాఫ్ చేసినాం వటికైనా అయిందా దానికి 10-20 లక్షలు పెట్టాలి దానికి కరెంట్ బిల్ అయితే లేదా మరి పొద్దుగాలు అయితే మనకు కావాల్సిన ఏంటి తాగాలన్నా నీళ్ళే కావాలి ముఖం కడుక్కోవాలన్నా నీళ్ళే కావాలి తానం చేయాలని నీళ్ళే కావాలి పైకన పోవాలని నీళ్ళే కావాలి కాబట్టి ఆ నీళ్ళ వసతి ఎంత చేయాలో అంత చేసాం అప్పుడప్పుడు కొద్దిగా కాగానే మా శాంతి కోపం వస్తుంటుంది తప్పు సార్ నాకు కాక మొన్న వాన పడితే గడియారం కాడ ఒక 50 ఇళ్ళ కింద మా ఇల్లే పెద్ద ఇల్లు గడియారం కాడ పాపం చూస్తే బజారు నీళ్ళు అన్నీ నా ఇంట్లోనే వచ్చినాయి అవుతుంటాయి ఓసారి అయినా ఏం చెప్పి మరి నేను ఉల మీద అలిగిపోవాలి నేను దీ మీద అలగాదా ఇంకో మీద అలగాదా మున్సిపల్ చైర్మన్ మీద కోపానికి రావన్నా నా ఇంట్లో నీళ్ళు దొరకొట్టామని అది ప్రకృతి దాన్ని చెడగొడుతున్నది ఎవలం మనం ఎట్లా ఎడగొడుతున్నాం మోర్ల కట్టం బిల్లలేసి మోర్ల మీద ఇండ్లు కట్టి మోర్లలో ప్లాస్టిక్ చెత్త తంబాకు ఇంట్లో కాయగూరలు డబ్బాలు థమ్సప్ డబ్బాలు బీర్ సీసాలు విస్కీ సీసాలు అన్నీ తీసుకుపోయి మోర్ల వారెత్తే మోర్ తట్టుబడి ఆ ఇండ్లకి రాకపోతే ఎడికెళ్తాయి వాడి నీళ్ళు సమయాల దోమలు రాకపోతే ఏమవుతాయి ఒక దోమ పుట్టిందంటే ఏమవుతుంది చికెన్ గుండి వస్తుంది డెంగ్యూ వస్తుంది రక్త కణాలు తక్కువవుతుంది అంటారు మలేరియా వస్తుంది అది మెదడు దానిక పోతుంది దవాఖానకు వస్తే 100,000 ఖర్చు అవుతుంది ఇండ్లు పడే ఇంకో 500 ఇండ్లు గుడిసెలు వేసుకుంటాడు మరి గుడిసెలు వేసుకున్నాక అట్లా అట్లా కింది దానిక బాయ్ 30 ఏళ్ళ కింద స్తంభాలు ఊసిపోవడం మొదలుపెట్టే భంగిపోవడం మొదలుపెట్టే మేము బట్టిగానే ఉన్నామా చాలామంది చాలా మాట్లాడతారు 1-60 లక్షలతోటి పెద్ద ట్రాన్స్ఫార్మర్ 7 చిన్న ట్రాన్స్ఫార్మర్లు ఏం సర్పంచ్ సార్ చిన్న బుడ్డిలు పెడుతున్నారు అయిపోతుంది వాళ్ళది మనకు 48 వాట్లు వస్తుంది చూసుకోండి ఈ రకంగా నీళ్ళకు కావచ్చు కరెంటు కావచ్చు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఆ తర్వాత మనకి ఏం కావాలి శ్మశాన వాటికలు మంచిగా ఉండాలి ఇక్కడ ముస్లింలు ఉన్నారు కబరస్థానం 10 లక్షలు పెట్టినాం మంచిగా అవుతున్నారు క్రైస్తవులు కూడా ఉన్నారు కొంతమంది చర్చ్ కూడా కట్టుకున్నారు మీకు మొన్ననే జాగ్రత్త పెట్టారు కొద్దిగా మీరు కూడా చేయాలి సాఫ్ చేసుకోవాలి నేనే కాదు ప్రపంచం అంతా నా టైంలో వచ్చిన వాళ్ళు అంతకంతే ఇలా ఆ ఓడిపోయినప్పుడు కూడా తిరిగినా కాబట్టి ఈత అనుభవం వచ్చి మీకు కలిపి రేపటి నాడు మీకోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో కూడా మీకు రిజర్వేషన్ ఉంటుంది మీకు కూడా పూర్తి గరీబ్ గారికి అందరికీ రాకపోయినా చాలామందికి వస్తాయి దాంతోపాటుగా ఇంతకుముందు తహసీల్దారు చెప్పినట్టు మీరు గుడిసెలు వేసుకొని వెళ్ళి పట్టాలు లేని వాళ్ళు ఉండరు గరపట్టి కట్టబడుతుంది కరెంటు బిల్లు ఉండే నల్ల లైన్ ఉండే కానీ ఎన్నడూ పట్టించుకోకపోతుంది ఈడ కొద్దిగా అంతా పంచాయతీలు లేని సంగతి తెరికే పంచాయతీలు ముచ్చట ఇప్పుడు మళ్ళీ ఎవడో అనేది తీయదు ఇక టైం ఖరాబ్ చేయాలి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడతాం కాబట్టి దానికి మన తెలంగాణ సర్కారు ఒక రూల్ తీసింది ఏంది తెలంగాణ రాకముందు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ముందుగా ఇచ్చేయాలని చెప్పి ఇచ్చేయాలంటే పేపర్లలో వచ్చే టీవీలలో వచ్చే నిలబడ్డ కాడ రాజకీయం మాట్లాడతారు కాళ్ళలో కట్టబెడతారు వాళ్ళు చెప్పరు
ఈ పాత నాయకులేమో జర భయపడరి నీ అవి ఇది ఏడ ముట్టుకుంటే మాకేడ అనుకుంటుందో ఈ లేని మరక నాకెందుకు అని చెప్పి ఈ ఇద్దరు సార్లు ఆల్స్ అప్పుడే కిల్లలా కూర్చుండ్రు. ఈ ఆఖరుకు చూస్తే మరి నేనేమో అచ్చిరపడాల గుడిసెలు కనబడుతున్నాయి, ఇలా పట్టాలు అయితే లేవంటున్నారు, తాపకోసారి పట్టి ఇంట్లో పర్మిషన్ ఇస్తలేడు మా టీపీఎస్ గారు అంటున్నారు, మరి పట్టాలు ఇవ్వడానికి మార్గం ఉంది కదా ఏం చేస్తున్నారు అని చెప్పి నేను మా తహసీల్దార్ని అడిగి ఒకసారి కంప్యూటర్లు చూడమంటే అంత కంప్యూటర్ ఇవ్వాలి రేపు ఇక్కడ మీ సేవలు అప్లై చేస్తే ఇప్పుడు అప్లికేషన్ 8 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు, అది కూడా మొత్తం జిల్లా అంతా మన దగ్గరికి ఒక్కరు పెట్టుకోలేదు. అరే గిదేమన్యాయం అయిపోయాయని 3 రోజుల ముందు నా దగ్గర టెలిఫోన్ రికార్డు పెట్టుకున్నా, ఎందుకంటే నువ్వు చెప్పలేదంటారు ఈ వార్డులో ఒక 30 మంది పెద్ద మనుషులు, ఆ వార్డులో ఒక 30 మంది పెద్ద మనుషులు ఎవరైతే నాతో మాట్లాడుతారో వాళ్ళందరికీ ఫోన్ కలిసి 20-20 మందికి కలిసి అరే మునుగుతుందా మళ్ళీ అవకాశం రాదు పోయి చెల్లి అప్లికేషన్ పెట్టుకోర్రి అని అయిన వరకు ఇక అందరు రాష్ట్రం అంతా కప్పుడే లేచినట్టున్నారు, మనం కప్పుడే లేచే వరకు మొత్తం మీ సేవా సెంటర్ కాడ పెద్ద లైన్ అయిపోతే జగిత్యాలను మీ సేవా సెంటర్లు వస్తాయి. ఈడోడో పుట్టించిండట దానికి పైసలు కట్టాలి, అది వచ్చేది లేదు పీకేది లేదని ఓడు ఎందుకు రాదు, రేపటి నాడు నేను 100 మందికి ఇచ్చినాక అప్లికేషన్ పెట్టడం ఏడుస్తాడు అత్తయ్య రావా చూడు నేను నా చేతిలో కలిగి తక్కువ తక్కువ నేను ఒకటంతా గరీబ్ గారికి ఒక్క ఇల్లు కట్టించినా ఆడు యాద్ చేసుకుంటాడు పక్క. ఇప్పుడే తహసీల్దార్ గారు చెప్పారు సార్ దగ్గరికి 176 వచ్చినాయట, 176లో 40-50 వచ్చే అవకాశం ఉన్నది సార్ అని చెప్పాడు. ఆ 50 మందికి నా జన్మ ధాన్యం కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు మన కలెక్టర్ సార్ చేతుల్లో ఇంతకుముందు వాళ్ళందరూ గిడవబోతాయి. ఎమ్మెల్యే నువ్వు అనుకున్న ఇక్కడ ఎమ్మెల్యేలు అంటే రాజులమ్మా, మీకు సేవ చేయడానికి వచ్చినాం, సేవ ఇదంతా కూడా ఒక సేవ భావిస్తున్నాం. ఇక్కడ బస్తీ దవాఖానా పెట్టాలనుకున్నది సేవ, మీకు శ్మశాన వాటిక చేయాలనుకున్నది ఒక సేవ, నీళ్ళు ఇవ్వాలని చెప్పి 9000 మీటర్లు 9000 గజాల పైప్ లైన్ వేయించింది సేవ. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏది ఉంటే దాన్ని ఇక్కడ మనం మంచిగా చేసుకోవాలనేది. ఈ రకంగా ఇన్ని కరెంటు స్తంభాలు అసలు ఈ ఊళ్ళో 2 ఎకరాలు వేసారు కనబడే వారికి అది వచ్చింది, తులసీనగర్ ఏరియాలో వేసినాం అంటే మళ్ళీ గిన్నె వేసినాం, గిన్ని స్తంభాలు పోనీయాలని నేను అడుగుతున్నా. ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు, మీ డీలర్ ఉన్నారు, అందరున్నారు, 250 స్తంభాలు ఈ 4 ఏళ్ళలో వేసినాం కదా, అంతకుముందు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ 30 ఏళ్ళలో ఎన్ని స్తంభాలు వేసిన అడుగురు. ఈ కాలిని పొందుబాటు చేసినప్పుడు లెక్క కాదు, కాలిని పొందుబాటు చేసినాడు అప్పుడు తెలుగుదేశం హయాంలో పడ్డాయి, ఆ తర్వాత 84 తర్వాత 85 తర్వాత లేదా 90 తర్వాత 2014 దానిక అంటే 24 ఏళ్ళలో ఎన్ని స్తంభాలు వేసారు లెక్క తీయమన్నారు. బరాబర్ ఉంటుంది కలెక్టర్ల దగ్గర సర్కార్ పైసలు ఉంటుందా ఉండదా అయ్య గారు ఉంటుందా, కాపాడుకోవాల్సిన బాధ్యత మనది కాదా, అమ్మ అక్క చెల్లెలది కాదా, అవి ఏం చేస్తాయి మేడం అలా అంటే మంచిగా నీడలు ఇస్తాయి మన బండి పెట్టుకోవచ్చు కింద నిలబడవచ్చు, మంచిగా గాలిని ఇస్తాయి, మంచి పూలని ఇస్తాయి, వాసన ఇస్తాయి. ఇంకోటి అన్నిటికంటే ఒక విషయం చెప్తున్నా, నేను వీల్చుకునే గాలి ఇద్దరం ముక్కు ముక్కు ఒక దగ్గర పైపులు పెట్టుకుంటే నేను శాంతి ఓలకోలం నేను ఇడిచేది ఆయన చచ్చిపోతాం, మనిషి ఇడిచిపెట్టేది గంత విషం గాలి ముక్కులకలిడిచేది నోట్లకలిడిచేది నేను చెప్పేది, కానీ ఆ గాలి ఏది పీల్చుకుంటాయా, చెట్టు పీల్చుకుంటాయి, ఈ విషం వాయు అవి ఏమిస్తాయి, నేను నల్లాలు పెట్టాం అంతేనా, గ్యారసం నల్లాలగా సగం మందిరి కొట్టి అవి సగం మందిరి కొట్టి నీళ్ళు పోడే పోడా నీళ్ళు వేస్ట్ చేస్తే మళ్ళీ దొరుకుతాయా, పని చేయలేదనేది కాదు మేము ధైర్యంగా చెప్పగలుగుతాం, నల్లలు పెట్టే లెక్క అయినా తప్పిస్తారని ఒకరు పోతుంది, వసీం బాగా చదువుకున్న ఇంజనీర్ మా వసీం పిల్లల లెక్క కనబడుతుంది కావచ్చు పెళ్ళేం లేదు ఇంకా కాలే ఎవరైనా మంచి ఇంజనీర్ ఉంటే చూడండి, అవసరం లేదు ఉద్యోగం పడగొట్టుకోడు, నాకు తప్పిస్తే నేను అనుకుంటున్నా మీ దయతోటి నేను ఎమ్మెల్యే గెలిచా, ఈయన తప్పిస్తే నేను ఒక కాయిదం పెడితే సస్పెండ్ అవుతాడు ఆయన ఒకరు పోతుంది, ఇస్తాడు అనకు తప్పు అంత ధైర్యం చేస్తాడా, నేను మీ ముందర ఇంత ధైర్యంగా మాట్లాడుతానా, ఇవాళ అవసరం పడితే పానాడు లెక్క చూద్దాం అనుడే ఏం పని పాడేది దవాఖాన ఇచ్చేపెడితే పొద్దు కదంగా లెక్క పెడితే 1000 ఇల్లు పోయిస్తాం తప్పిస్తాడా ఇయ్యాడు, కానీ అది మనం కాపాడుకునే బాధ్యత మనది కదా, వట్టిగా అయిందా నల్లల పైపులు వట్టిగా అయితే దాని లెక్క కూడా రాసాడు 33 లక్షలు అయినాయట నల్ల లెక్కలు గా తెలుగుదేశం కాలంలో, ఇవాళంతా ఇప్పుడు మా దగ్గరనే ఉన్నారు రాయశంకర్ గౌడ్ రమణ అంతా కూడా ఇందుగా ఇళ్ళకే వచ్చారు, ఎందుకంటే తెలుగుదేశం కంటే మంచిగా తెలంగాణ పార్టీ ఎత్తుందని చెప్పి ఆ ఇద్దరి హయాంలో ఏదైతే టిఆర్ నగర్ అయిందో ఆ రాజేశం గౌడ్ గారు రమణ గారు మన దాంట్లోకే వచ్చారు, ఆ పెద్దలు అండదండలు కూడా మనకే ఉన్నాయి, రాజేశం గౌడ్ గారు అయితే పెద్ద రాష్ట్ర స్థాయిలో పెద్ద చైర్మన్ పదవి వచ్చింది, రమణన్నకు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది పెద్దల సభ అంటారు దాన్ని, ఇంకా కూడా ఉన్నత పదవి తనకు రావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా నా దోస్తయా,
అందరం అనుకుంటా రావద్దు అనుకుంటా ఇద్దరం ఎలక్షన్ కొట్లాడినాం 2014లో పోటీ పడ్డాం అప్పుడు కూడా నేను చెప్పిన అది నాకు వచ్చేలే పోయేలే ఇందుకు రాయాలి తను రాక నాకు వచ్చింది ఇక్కడ కాబట్టి తర్వాత మళ్ళీ వచ్చాడు ఇంటికో పిలుచుకొచ్చుకున్నా నిజం చెప్తున్నా పేపర్ రోల ముందర చెప్తున్నా ఇంటికో పిలిచినా మన పార్టీలకు రాదు ముఖ్యమంత్రి గారు మంచిగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు ఒక వాళ్ళ హయాంలో ఏమన్నా అయిందంటే అయింది అటెన్క మళ్ళీ మన హయాంలో అయింది నడివిలు అయింది 10 కొత్తలు 10 పైసలు ఇది కూడా నువ్వేసాట తెలుగుదేశం హయాంలో ఈ కాలనీ అయింది ఒక్క పైప్ లైన్ కాదు కరెంటు స్తంభాలు ఎప్పుడు పడి సో ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇగో సారి చెప్తున్నాడు ఈ ప్లాస్టిక్ తోటి లొల్లిమోపోయి ఇది అమ్మినా కొన్నా నీ మీద ఫైర్ అవుతుంది మళ్ళా కృష్ణమూర్తి చెప్తున్నాడు పక్కే నువ్వు అమ్మాలే కొనాలంటే ఈ ఒగ్గిసంటి వాటిలో అమ్మాలి దొడ్డు మీరు కూడా దొడ్డు ఇది అసలు ఇంటికెళ్ళి బుట్టలే పట్టకపోతే ఏమవుతుంది అసలు గద అలవాటు చేసుకోవాలి బుట్ట లేకజావు తైలి లేకజావు అయితే తైలి లేకజావు ఉడుకుపోయి పైసా బస్తా కృష్ణమూర్తి కూడా ఫ్రీగా తయారైంది రావు.